అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మరొక టాపిక్తో మేము ముందుకు రావడం అయితే జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్, మీ అందరికీ తెలుసు. మన ఛానల్లో అన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకుంటామని. సో అందులో భాగంగా ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే, నిన్నటి రోజున మన యొక్క ఏపీ స్టేట్ గవర్నమెంట్లో ఒక కీలక సమావేశం అయితే జరగడం జరిగింది. సో ఇదేమిటంటే, మూడో విడత ఉచిత రైస్ పంపిణీ నిమిత్తమై, సో దీనికి సంబంధించిన మన యొక్క సివిల్ సప్లైస్ కమిషనర్ గారు కూడా ఒక పేపర్ ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. సో అదేమిటంటే, మనకి ఈ యొక్క మూడో విడత ఉచిత పంపిణీలో మాత్రం చాలా కీలక మార్పులు అయితే తీసుకురావడం జరిగింది. సో ఇప్పటి వరకు జరిగిన రెండు విడతల ఉచిత పంపిణీలో మాత్రం లబ్ధిదారుడికి మాత్రం డైరెక్ట్గా వెళ్ళి ఒక రేషన్ అనేది తెచ్చుకునేవాళ్ళు, అంతేగాని అక్కడ వేలుముద్ర అలాంటివన్నీ వేసేవాళ్ళు కాదు. కానీ ఈ యొక్క మూడోసారి అయితే మాత్రం ఒక్క షాపుకి పర్ డేకి 30 మందికి మాత్రమే అవకాశం అయితే ఇవ్వనున్నారు. ఓకే, సో అదేవిధంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అథెంటికేషన్ అయితే మాత్రం ఆ యొక్క లబ్ధిదారుడు వేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పారు. సో ఇప్పటి వరకు జరిగిన రెండు విడతల్లో కానీ ఓకే ఉచిత పంపిణీలో లబ్ధిదారుడు డైరెక్ట్గా వెళ్ళి ఆ ఒక రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి అతనికి వచ్చిన ఒక ఉచిత పంపిణీ అనేది తీసుకుని వచ్చేవాడు. దాని అథెంటికేషన్స్ అన్నీ కూడా అక్కడికి సంబంధించిన ఇన్ఛార్జ్ కానీ విఆర్ఓ కానీ వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాకుండా ఈ మూడోసారి తెచ్చుకునే ఉచిత పంపిణీలో మాత్రం ఖచ్చితంగా లబ్ధిదారుడు ఒక రేషన్ షాప్కు వెళ్ళి వేలుముద్ర వేయాల్సిందన్నట్టుగా వాళ్ళు అయితే పేపర్ ప్రకటన అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కొత్త కొత్త సెంటర్లను కూడా, అంటే ఉద్రిక్తత, అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుందని ఉద్రిక్తతతో కొత్త సెంటర్లు పెట్టడం అయితే జరిగింది. ఓకేనా, సో ఎవరైతే ఆ 30 మంది ఎవరైతే వెళ్ళాలో ఏంటో దానికి సంబంధించిన కూపన్లు అయితే మాత్రం మీకు వాలంటీర్ అయితే జారీ చేసే విధానం అయితే ఉంది. ఓకేనా, సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వార్డ్ వాలంటీర్తో కమ్యూనికేట్ అవ్వండి. సో మీకు ఆల్రెడీ తెలుసు కూపన్ ఏ విధంగా ఉంటుందనేది. సో లాస్ట్ 2 టైమ్స్ కూడా మీకు కూపన్స్ ఏ విధంగా ఇచ్చారు ఏంటనేది ఈ కూపన్ నమూనా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఏ టైంకి వెళ్ళాలి, ఏ రోజున వెళ్ళాలి, అదేవిధంగా చూసినట్లయితే మీ యొక్క షాప్ నెంబర్ ఎంత, టోకెన్ నెంబర్ ఎంత అని చెప్పేసి దీని మీద ఉంటుంది. అదేవిధంగా అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటే మాత్రం దానికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోమని చెప్పి జిల్లా కలెక్టర్ గారు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో శానిటైజర్లు కానీ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా నోస్ మాస్కులు కానీ ధరించవలసిందిగా ఆల్రెడీ ఒక పేపర్ ప్రకటనలో అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఒక పేపర్ ప్రకటన మాత్రం క్లుప్తంగా ఒకసారి మనం వివరించుకుందాం, ఎందుకంటే తెలుసుకుని మనం ముందుకు వెళ్ళడం బెటర్. ఓకే, సో ఇక్కడ చూడండి, 30 మందికి మాత్రమే పరిమితం. ఓకే, లబ్ధిదారులకి బయోమెట్రిక్ తప్పనిసరి అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో మూడవది యొక్క ఉచిత పంపిణీ అయితే ఒక ఈ నెల 29 నుంచి మే 10 వరకు కూడా ఈ యొక్క అవకాశం ఇచ్చేటట్టుగా ఉన్నారన్నమాట ఈ యొక్క మూడో విడతలో. సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వార్డు వాలంటీర్ని కానీ ఒక సచివాలయం కానీ ఒకసారి మీరు వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే రెడ్ జోన్ ఎక్కడైతే ప్రకటించారో, ఓకేనా, సో మన యొక్క రాష్ట్రంలో రెడ్ జోన్ ఎక్కడైతే ప్రకటించారో అక్కడికి మాత్రం ఆ యొక్క సచివాలయానికి సంబంధించిన సిబ్బంది ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్లే వచ్చి వాళ్లే మీ యొక్క రైస్ అనేది మీ యొక్క చేతికైతే అందజేయనున్నారు. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ విషయాలు కూడా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకుని ఈ యొక్క మూడో విడత రైస్ కూడా లబ్ధి పొందడానికి ట్రై చేయండి. లబ్ధిదారులు ఖచ్చితంగా రైస్ షాప్కు వెళ్లాల్సిందే. ఓకే, సో ఫైనల్గా మీకు అర్థమైంది కదా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇన్ కేసు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.